అసలు వీసా వచ్చేంత వరకు ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా? అక్కడ చూడు. ఓ మై గాడ్, హే నిన్నే చూపిస్తున్నారు. ఎవరైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశారేమో. అభి అభి ఏదో సర్ప్రైజ్ ఇస్తానన్నాడు. అభియా? సో క్యూట్ కదా. ఇక్కడ ఎక్కడ ఉండుంటాడు? నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నా లైఫ్లో నీకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తాను అనుకోలేదు. రోజు చదువుకోవడానికి నిద్ర లేచి నేను నీ గుడ్ మార్నింగ్ మెసేజ్ కోసం లేవడం స్టార్ట్ చేశాను. ఎప్పుడు మార్కుల కోసం కష్టపడేవాడిని, ఇప్పుడు నీ కాంప్లిమెంట్స్ కోసం కష్టపడడం స్టార్ట్ చేశాను. యు మై వరల్డ్ ఎరా, ఐ లవ్ యూ. Thank you so much. Aira, say yes. Stop it, Abhi. Abhi, stop it. Stop it. Stop it. I love you. అదే ఒక 20,000 తగ్గింది. కుదరదు. చెప్పేది విను. నేను చేయగలిగిందంతా చేశాను, కానీ నా వల్ల కాలేదు. ప్లీజ్. నేను ముందే చెప్పినా కదా సాబ్, నువ్వు చెప్పేది నాకు అర్థమైతలేదని ఉంటా. నిజం చెప్తున్నానరా, నా వల్ల కాలేదు. నీకు దండం పెడతాను, వదిలేరా వాడిని. సరే, పైసలు తీసుకుని ఆల్వల్ స్టేషన్ కదా, అక్కడ బ్రిడ్జి ఎక్కి సరిగ్గా మధ్యలాగు, కింద 2 నంబర్ ప్లాట్ఫామ్ మీదనే కనిపిస్తాను. పైసలు బ్రిడ్జి మీద పెట్టు, విశ్వనాథ్ ఏడున్నాడో చీటీ రాసి బల్ల మీద పెడతా. తేడా వస్తే నీ దోస్త్ని కనిపేడు, యాదించుకో. చూస్తే చనిపోయినట్టున్నాడే. బాబాయ్ ఎక్కడున్నా?
అజెండగా నిన్ను కలవాలి. నీకు గుర్తుందా సాయి, చిన్నప్పుడు నేను స్కూల్కి తీసుకెళ్తుంటే దానిలో నీకు 100 రూపాయల నోటు దొరికింది. శుక్రవారం లక్ష్మీదేవి నేను వెతుక్కుంటూ వచ్చింది, జాగ్రత్తగా దాచుకుంది, కావాల్సింది కొనుక్కోరా అంటే ఇది మంది కాదు బాబాయ్ అంటూ నువ్వు గుడికి పరిగెత్తుకెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని అది ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేయి, వాళ్ళు రాకపోతే అవసరమైన వాళ్ళకి ఇచ్చేయి అంటూ హుండీలో వేశావు. ఆ దారిలోంచి ఈ దారిలోకి ఎలా వచ్చావురా? బతకడం నేర్చుకుంటున్నాను అనుకున్నాను, కానీ మనుషుల బతకటం మర్చిపోయానని నాకు తెలియదు. నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి గాంధీ గారి గురించి టాపిక్ వస్తే నాకు ఆయనకి తేడా ఏముంది? నేను ఆయనలాగే సత్యమే మాట్లాడతాను, నిజాయితీగా బ్రతుకుతున్నాను, అహింసనే నమ్ముతున్నాను అని గర్వంగా అన్నాను. మహాత్ముడికి మామూలు మనిషికి తేడా ఏంటో అప్పుడు అర్థం అవ్వలేదు బాబాయ్. తలకి తుప్పాకి గురిపెట్టినా తను దారి తప్పలేదు, అందుకే ఆయన మహాత్ముడయ్యాడు. చిన్న తలనొప్పి వచ్చినా అడ్డదారి వదికాను, అందుకే మనిషిగా కూడా మిగలేకపోయాను. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇందులో 130,000 ఉన్నాయి బాబాయ్, వీలైతే నన్ను క్షమించమని చెప్పి ఈ డబ్బు విశ్వనాథ్ కుటుంబానికి ఇచ్చే. ఇంతకంటే ఇవ్వటానికి నా దగ్గర ఏం లేవని చెప్పు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి జరిగిందంత చెప్పేస్తాను. నీ కుటుంబం గురించి ఒకసారి ఆలోచించావా? ఆఖరిసారిగా ఒకే ఒక ప్రయత్నం చేద్దాం రా, అప్పటికీ విశ్వనాథ్ ఎక్కడున్నాడో మనం కనుక్కోలేకపోతే నువ్వు చెప్పినట్టే చేద్దాం. వాడి ఇల్లు ఎక్కడో తెలుసా? అక్కడికి వెళ్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో. సేట్కి తెలిసి ఉండొచ్చు. వస్తానని చెప్పాను కదరా సార్. సార్ సార్ సార్, అదొక్కటే కాదు, మీకోసం విశ్వనాథ్ గారి కూతురు వెయిట్ చేస్తుంది. నేను రావటానికి లేట్ అవుతుంది, వచ్చాక ఫోన్ చేశానని చెప్పి పంపించు. సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తే కానీ అర్థం కాలేదు సార్, అది ప్రపంచం మొత్తంలో కుదురుగా ఉండేది ఇక్కడేనని. ఇంత చిరునవ్వు నీ దగ్గర ఉండగా ఎవరైనా నీకు ఇవ్వగలిగింది ఏముంటుందమ్మా? ఉంది సార్, నిన్న జ్యువెలరీ షాప్కి మనం వెళ్ళినప్పుడు అందరూ మనకి ఎంత గౌరవం ఇచ్చారు, నాకు ఆ రెస్పెక్ట్ కావాలి. రెస్పెక్ట్? అవును సార్. మీరు ఇప్పుడు పెద్ద పొజిషన్లో ఉన్నారు, మీరు తలుచుకుంటే మా ఆయనకు ఒక మంచి ఉద్యోగం ఇప్పించవచ్చు. ఆయన ఏం చదువుకున్నాడమ్మా? ఆయన డిగ్రీ పాస్ అయ్యారు సార్, సెకండ్ క్లాస్లో. కానీ చాలా తెలివైన వారు, మీరు ఏ ఉద్యోగం ఇచ్చానా చూడండి, వెంటనే పసిగట్టేస్తారు, అంత సిన్సియర్గా వర్క్ చేస్తారండి. నేను నిజమే చెప్తున్నాను సార్. సెకండ్ క్లాస్లో పాస్ అయిన మీ ఆయన గురించి ఇన్ని మాటలు చెప్పిన నువ్వు, డిగ్రీలో కాలేజీ ఫస్ట్ వచ్చిన నీ గురించి ఒక్క మాట కూడా చెప్పుకోకపోవడం వస్తుందమ్మా. నా చదువు సంగతి నా పెళ్లితోనే మర్చిపోయాను. బాగా చదువుకున్న పిల్లయితే పెళ్ళవదని చెప్పి మా ఇంట్లో వాళ్ళు భయపడి చెప్పనివ్వలేదు. అప్పుడు వదిలేసిన చదువు ఇప్పుడేమో ఆలోచిస్తాను సార్. ఇప్పుడు ఆలోచిస్తే తప్పే ఉందమ్మా, నువ్వు సరేనంటే మీ ఆయనకి కాదు నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను. నాకా? నాకొద్దు సార్, నేనే ఉద్యోగం చేయగలుగుతాను. సింగపూర్లో మా అబ్బాయి బయోటెక్నాలజీ ప్లాంట్ నడుపుతున్నాడని చెప్పారు కదా, దానికి మా వాళ్ళలో ఒకరిని ఇన్ఛార్జ్గా పెట్టాలని ఆలోచిస్తున్నాం. అసలు నేను ఆ పని మీదే బోర్డు మీటింగ్కి వెళ్తున్నాను, ఆ ఉద్యోగం నీకు కరెక్ట్గా సరిపోతుంది. అయ్యయ్యో, నువ్వు అవునంటే మా వాళ్ళందరినీ కన్విన్స్ చేసి నీకు ఆ ఉద్యోగం ఇప్పిస్తాను. పిల్లలు ఎదుగుతున్నారు సార్, ఈ టైంలో నేను ఇక్కడ ఉండడం వాళ్ళకి చాలా అవసరం. ఇది మంచి అవకాశం అమ్మా, యు ఆర్ లివింగ్ ది బెస్ట్. పైగా సింగపూర్ అంటున్నారు, ఈ ఉద్యోగం ఆయనకి ఇచ్చినా వెళ్ళనిచ్చేదాన్ని కాదు, అంత దూరం వెళ్ళి ఉద్యోగం చేసుకోవడం ఏంటండి, మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు. చూడమ్మా, ఈ ఛాన్స్ వదులుకుంటే ఇలాంటి అవకాశం నేను కూడా ఇవ్వలేనేమో, అయినా మంచి ఉద్యోగం వస్తూ ఉంటే మీ ఇంట్లో వాళ్ళు మాత్రం ఎందుకమ్మా ఒప్పుకోరు? మా ఆయన సంగతి నాకు బాగా తెలుసు, ఆయన సాయంకాలం ఇంటికి వచ్చేసరికి నేను కళ్ళ ముందర కనిపించాలి, లేకపోతే ఉండలేరు. అలాంటి వారిని ఆయన అంత దూరం పంపిస్తారా చెప్పండి. సరేనమ్మా, మీ ఆయనకి ఫోన్ చేసి నేను మాట్లాడతాను. చెయ్యమ్మా, ఏమంటాడో చూద్దాం. హలో,
మా ప్రొఫెసర్ గురించి మీతో చెప్పాను కదా, ఆయన మీతో మాట్లాడతానంటున్నారు. ఓ చిన్న విషయం, మీ ఆవిడకు మంచి ఉద్యోగం చూశానయ్యా సింగపూర్లో. మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఎంత మంచి ఉద్యోగమైనా వద్దంటుంది. ఎగిరి గెంతేసి మీరున్నాను ఈ జన్మలో తీర్చుకోలేను అంటున్నాడు. నీతో మాట్లాడతాడు. హలో, ఆయన ఏం మాట్లాడారో మీకు అర్థమైందా? ఏంటి మతి లేకుండా మాట్లాడుతున్నారు? నేను ఒక్కదాన్ని సింగపూర్ వెళ్ళి పనిచేయాలా? సరే, పనులు ఉండడం వల్ల సరిగ్గా ఆలోచించలేకపోతున్నారు అనుకుంటా. సాయంకాలం ఇంటికి రండి, మాట్లాడదాం. సాయంకాలం ఇంటికి వచ్చాక మాట్లాడదాం అన్నారు. ఎందుకైనా మంచిది, తత్కాల్లో నీ పాస్పోర్ట్ రెడీ చేయిస్తాను. నువ్వు సింగపూర్ వచ్చినా రాకపోయినా ఉంటుంది. వస్తానమ్మా. మంచిది సార్, ఉంటాను సార్.